एबीएन की ఎక్కువగా ఆదరణ ఉంది చాలా మంది ప్రేక్షకులు ఏబిఎన్ ని విశ్వసిస్తారు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ కావచ్చు ఛానల్ కావచ్చు ఎక్కువగా వీక్షిస్తారు చదువుతారు కూడా అయితే ఈ సందర్భంలోనే ఏబిఎన్ ఉన్నటువంటి ట్రాఫిక్ ను క్యాష్ చేసుకోవడానికి వీలుగా సాక్షి యాజమాన్యం బరితెగించినట్టు కూడా చెప్పుకోవచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ట్యాగ్లను అక్రమంగా వినియోగిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చేటటువంటి ట్రాఫిక్ ను తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఇదే అంశం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం ముందుగానే గుర్తించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత వివిధ సెక్షన్ల కింద సాక్షి యాజమాన్యం మీద కేసులు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది సెక్షన్ సి 66 సి 66 డి అలాగే ఇంకా మిగతా ఐటి యాక్ట్ కింద సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేసి ఇదే అంశం మీద దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది గత కొంతకాలంగా సాక్షి ఈ తరహా దుశ్చర్యకు పాల్పడిందంటూ కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎక్కడైతే వార్తలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా ఉంటుందో అలాంటి వాటి మీదే ఇటు ప్రేక్షకులు కావచ్చు పాఠకులు కావచ్చు ఎక్కువగా విశ్వసనీయతను ఉంచుతూ ఉంటారు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచి అదే వెబ్‌సైట్లను ఫాలో అవుతూ ఉంటారు ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది పెద్ద ఎత్తున కూడా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది కూడా అయితే ఇక ఫాలోవర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో సాక్షి యాజమాన్యం ఇది జీర్ణించుకోలేకపోయిందంటూ కూడా చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ట్యాగ్స్ ను అక్రమంగా వినియోగించింది ప్రధానంగా సాక్షి అని టైప్ చేస్తే వెబ్‌సైట్ లో లేకపోతే సాక్షి అని గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ వచ్చే విధంగానే ఈ యొక్క ట్యాగ్స్ ను ఏర్పాటు చేసుకుంది ఇందులో భాగంగానే ఇక సాక్షికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే అందులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇందులో భాగంగా సాక్షికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పెరిగి సాక్షికి కూడా కొంత ఆదాయం ఒనగూరేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఎక్కువగా రెండు అంశాలను మనం ప్రధానంగా చూడొచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీసేటటువంటి అంశంతో పాటు ఆ తర్వాత ట్రాఫిక్ ను తగ్గించేటటువంటి అంశం ఈ యొక్క సాక్షి చేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా ఈ ఎక్కడైనా సరే ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే సంస్థకు సంబంధించినటువంటి పేరు వాడాల్సిన అవసరం ఉంటుంది అయితే మిగతా సందర్భంలో ఎక్కడ కూడా ఆ సంస్థలకు సంబంధించినటువంటి పేర్లు వాడే అవకాశం ఉండదు ఉండబోదు కూడా కానీ సాక్షి మాత్రం విలువలకు తిలోదకాలు ఇచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ ట్యాగ్స్ కూడా అత్యంత హీనంగా వాడిందంటూ కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇదే అంశం మీద సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్షమాపణ చెప్పేటటువంటి ప్రయత్నం ఇటు సాక్షి యాజమాన్యం చేయలేదంటూ కూడా చెప్పుకోవచ్చు ఇంకా సమర్థించుకుంటూ ఉన్నారు తాము ఎక్కడ కూడా ఎలాంటి హ్యాకింగ్ పాల్పడలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు సో మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వస్తున్నటువంటి వ్యూవర్స్ కావచ్చు లేకపోతే ప్రేక్షకులు కావచ్చు పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు ఆదరణ జీర్ణించుకోలేనటువంటి సందర్భంలోనే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు రైట్ సిసి మొత్తానికి అయితే ఏబిఎన్ ఇచ్చిన ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సెక్షన్ 66 సి 66 డి 66 సో మొత్తం కింద వీటి కింద కూడా సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి గతంలో డిఎస్ఎన్జి ఫ్రీక్వెన్సీ విషయంలో కావచ్చు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో కూడా మొత్తానికైతే మాత్రం ఒక కుట్ర దీన్ని ఖచ్చితంగా ఇటు ఈ విషయాన్ని అయితే మాత్రం తిప్పుకొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునేందుకే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కంప్లైంట్ ఇచ్చింది ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యవహారం పైన సహజంగానే మొదట ఇలా జరుగుతోందనే విషయాన్ని కూడా వెల్లడించింది సరిదిద్దుకోవాలని చెప్పి ఈ విషయంలో మిగిలి ఎవరైతే కుట్ర చేస్తున్నారో సాక్షి కావచ్చు మిగిలినటువంటి వారందరూ కూడా దీనిపైన పోలీస్ చర్యలు తీసుకుంటామని కూడా ముందే చెప్పింది అయినప్పటికీ కూడా ఇదే తరహా వ్యవహారం కొనసాగుతుండడంతో